నమస్కారం సికేఎన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తాపత్రం ముఖ్య అంశాలు రెవెన్యూ సంబంధిత అంశాలపై తహసీల్దారులు సత్వరం స్పందించాలి జిల్లా కలెక్టర్ మార్గనిర్దేశం శృతి మించిపోతున్న చిత్తూరు రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అవినీతి భాగవతం సికేఎన్ ప్రత్యేక వార్తా కథనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను చూడాలి శ్మశాన వైరాగ్యంతో ఉన్న ఓ బాలిక వినతి మీడియాతో వాపోతున్న బాధితురాలి తల్లి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడం దారుణం కమ్యూనిస్ట్ పార్టీల ధ్వజం ఈనాటి వార్తల్లోని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది జిల్లాలో మొదటి విడతగా 134 గ్రామాల్లో సర్వే రాళ్లు నాటే ప్రక్రియను ఈ నెల 10వ తేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తహసీల్దారులను ఆదేశించారు బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ రీసర్వే పిఓఎల్ఆర్ అంశాలపై చిత్తూరు పరమనేరు కుప్పం నగరి ఆర్డీఓలు అన్ని మండలాల తహసీల్దారులు డిప్యూటీ తహసీల్దారులు సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మొదటి విడతలో జిల్లాలో 134 గ్రామాల్లో పూర్తి కాబడిందని ఈ 134 గ్రామాల్లో సర్వే రాళ్లు నాటే ప్రక్రియను ఈ నెల 10వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు మొదటి విడతలో 144320 స్టోన్ ప్లాంటేషన్ చేయవలసి ఉండగా ఈ నెల 2వ తేదీ వరకు 88855 సర్వే రాళ్లను నాటడం జరిగిందని మిగిలిన సర్వే రాళ్లు నాటే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు భూముల స్వచ్ఛీకరణకు సంబంధించి మొదటి విడతలో 134 గ్రామాల్లో పూర్తి కాగా రెండో విడతలో 54 గ్రామాల్లో ప్రారంభించామని అర్బన్ మినహా జిల్లాలో అన్ని గ్రామాల్లో భూముల స్వచ్ఛీకరణ చేపట్టాలని తెలుపుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన రీసర్వే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు జిల్లాలో ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లలో కొత్తగా గుర్తించిన శ్మశాన వాటికలకు హద్దులతో పాటు గతంలో ఉన్న శ్మశాన వాటికలకు కూడా హద్దులు నిర్ణయించాలని ఈ అంశాలకు సంబంధించి పూర్తి ప్రక్రియను ఈ నెల 15 లోపు పూర్తి చేయాలన్నారు శ్మశాన వాటికలకు దారి సమస్య ఉన్న చోట దారి ఏర్పాటు చేయాలని సూచించారు జిల్లా కేంద్రంలోని చిత్తూరు రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది ప్రతి పనికి డబ్బులు గుంజడం ఇక్కడి సిబ్బందికి అలవాటైపోయింది పైసలు ఇవ్వకపోతే గంటలో కావాల్సిన పనికి రోజులు తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు ఇదేమిటని ప్రశ్నించిన వారిని ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని సమాధానమిస్తున్నారు ఈ తంతంతా సబ్ రిజిస్ట్రార్ కనుసన్నల్లో జరుగుతుండడం కొసమెరుపు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని రూపు మాపేందుకు ముఖ్యంగా భూముల విషయంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అవినీతి హెచ్చుమీరిందని భావించిన ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది తహసీల్దారులకు ఉన్న సర్వాధికారాల్లో కొన్నింటికి కత్తెరవేస్తూ ఆ స్థానాల్లో రీసర్వే కార్యక్రమానికి ప్రభుత్వం ప్రత్యేక ఉప తహసీల్దారులను నియమించింది అలాగే భూ హక్కు భూరక్ష అనే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది భూ విషయంగా ఎక్కడ అవినీతి జరగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన భూరక్ష భూ హక్కు పథకాన్ని సబ్ రిజిస్ట్రార్లు తూట్లు పొడుస్తున్నారు భూమికి సంబంధించిన పత్రాలు ఆన్లైన్లో లేకపోయినా యథేచ్ఛగా రిజిస్ట్రేషన్స్ చేయిస్తున్నారు ప్రధానంగా చిత్తూరు నగరంలోని రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ తంతు పరిపాటిగా మారిపోయింది సత్యనారాయణ అనే పేరు పెట్టుకున్న సబ్ రిజిస్ట్రార్ సత్యాన్ని మరచి అసత్యం అవినీతికి అగ్రతాంబూలం ఇస్తున్నారు గడచిన 6 మాసాల కాలంలో భారీ సంఖ్యలో ఆన్లైన్లోని భూములకు సబ్ రిజిస్ట్రార్ తన విచక్షణ అధికారంతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు సమాచారం ఇకపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దళారుల దందా హెచ్చుమీరిపోయింది ప్రతి పనికి డబ్బులు గుంజడం ఇక్కడి సిబ్బందికి అలవాటైపోయింది దీంతో సగటు మనిషి తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి నెలకొంది
రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేస్తున్నప్పటికీ చిత్తూరు రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఉద్యోగుల్లో మాత్రం ఏమాత్రం చలనం కల్పించడం లేదు. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గోడలకు సిటిజన్ చార్ట్ బోర్డులతో అతికించారు. ఇందులో పేర్కొన్న విధంగా సమయపాలన పాటించకపోవడంతో అవి అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. సిటిజన్ చార్ట్లో ఒక్కో పనికి ఎంత సమయం పడుతుందనేది స్పష్టంగా పేర్కొన్నారు. భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు గరిష్టంగా 24 గంటల సమయం పడుతుండగా కంప్యూటరైజ్డ్ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఈసీకి 1 గంట, అలాగే ఈసీ నకలు మాన్యువల్గా ఇచ్చేందుకు 24 గంటలు, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్కు 1 గంట, పెండింగ్ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు 1 రోజు, పెండింగ్ డాక్యుమెంట్ల సెక్షన్ 47A క్రింద జారీ చేసేందుకు 7 రోజులు, భూముల మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు 1 గంట సమయం కేటాయిస్తూ సిటిజన్ చార్టులో పేర్కొన్నారు. అయితే ఇవన్నీ నామ మాత్రమే. అదనంగా ముడుపులు చెల్లిస్తేనే ఇక్కడ పనులు జరుగుతాయి, లేకుంటే రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటును ఫిక్స్ చేసుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. భూములు ఇతర ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల రిజిస్ట్రేషన్కు మార్కెట్ వాల్యూ పైన సేల్ డీట్ అయితే స్టాంప్ డ్యూటీ 4%, ట్రాన్స్ఫర్ డ్యూటీస్ ఇంకో 1.5%, రిజిస్ట్రేషన్ ఛార్జీలో 6% చొప్పున మొత్తం 6% ఛార్జీలు చెల్లించాలి. అదే గిఫ్ట్ డీట్ అయితే స్టాంప్ డ్యూటీ 1%, ట్రాన్స్ఫర్ డ్యూటీ 6%, రిజిస్ట్రేషన్ ఫీజు 6% చొప్పున కనీసం 1000 రూపాయలు, గరిష్టంగా 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పై ఛార్జీలు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉండగా ఒక్కో డాక్యుమెంట్పై 1000 రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్టు తెలిసింది. నిబంధనల మేరకు లొసుగులు ఉన్న పక్షంలో కనీసం 3,000 నుంచి గరిష్టంగా 15,000 వరకు లంచాలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మరణశయ్యపై ఉన్న ఓ బాలిక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చూడాలంటోంది. తాను చనిపోయేలోపు పవన్ కళ్యాణ్ ని ఒకసారి చూస్తే చాలు అంటోంది. మీడియా ద్వారా ఈ విషయం పవన్ కళ్యాణ్ కు చేరవేయాలని చిత్తూరులో మీడియాను ఆశ్రయించింది. నిరుపేద కుటుంబం కథానాయకుడిపై అపార అభిమానం. తన చివరి క్షణంలోనైనా తన అభిమాన నటుణ్ణి చూడాలని తాపత్రయపడుతోంది ఓ నిరుపేద బాలిక. అనారోగ్యంతో చివరి క్షణాల్లో ఉన్న బాలిక కోరికను చిత్తూరు మీడియా ముందు తెలియజేసింది. ఐదాల మండలం చంద్రయ్య గారి పెళ్లికి చెందిన భారతి సుబ్రహ్మణ్యంల కుమార్తె అనూష ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. అనూష చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆయనంటే ఎంతో అభిమానం. గత కొద్ది రోజులుగా ఈమె శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. అనూష తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ తమిళనాడులోని పలు ఆసుపత్రుల్లో చికిత్సలు అందజేశారు. వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చివరిగా చికిత్స అందించి గొంతుకు రంధ్రం పెట్టడంతో ప్రస్తుతం అనూష మాట్లాడలేకపోతోంది. నేను చనిపోతున్నాను, చివరిగా పవన్ కళ్యాణ్ని చూడాలని అనూష విజ్ఞప్తి చేసింది. మీడియా ద్వారా పవన్ కళ్యాణ్కు సమాచారం అందించాలని అనూష విజ్ఞప్తి చేస్తోంది. చంద్రపల్లి ఐరాల మండలం ఒకసారి చెప్పాలి. నాంపల్లి గ్రామము ఐరాల మండలము. నేను జీవనాధారంగా బతుకునే వాళ్ళము. మా పాపకి గత 3 సంవత్సరాలుగా బాగా లేకుండా తిరుపతిలో రూయ్ హాస్పిటల్, సిమ్స్, సంకల్ప, నారాయణాద్రి, సురక్ష అన్ని హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో తిరిగినాము. చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము. అయినా నయం కాకుండా శీలాపల్లి ఇప్పినాము. శీలాపల్లిలో నయం కాకుండా ఏలూరు సిఎంసి బిఎస్సి ఆపరేషన్ చేయకపో వాళ్ళు చూసి ఇట్లా ఎక్కువ గురక, దగ్గు, తుమ్ములు అట్లా ఎక్కువగా ఉంటే వాళ్ళు గొంతులో ఒక రంధ్రం వేసి ఒక పైప్ పెట్టినారు. ఏ 7 mm పైప్ పెట్టినారు. అదే 1.5 నెలలు ఒక రకంగా బాగానే ఉండింది. మళ్ళా విశాఖపట్నంలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటియుసి, సిఐటియు, సిపిఐ, సిపిఎం పార్టీలు ఈరోజు చిత్తూరు ప్రకాశం రోడ్లో రాస్తా రోకో కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య, ఏఐటియుసి గౌరవ సలహాదారులు కేమని నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని అనేక పోరాటాలు ఉద్యమాలు చేయడమే కాకుండా 32 మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. 56 మంది వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు తమ పదవులను తృణపాయంగా ఎంచి రాజీనామాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడానికి కంకణం కట్టుకోవడాన్ని దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో దాదాపు 30,000 మందికి ప్రత్యక్షంగాను 100,000 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మోడీ ప్రభుత్వం అమ్మేస్తుంటే ప్రైవేటు పరం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కేసులను కొట్టించుకోవడానికి మోడీ భజన చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం కాంగ్రెస్ జనసేన పార్టీలు విశాఖ ఉక్కు కర్మాగారం నిలుపుకోవడంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి అంగీకరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పుట్టుగతలు ఉండవని హెచ్చరించారు. మీ అపూర్వ సిల్క్స్ లో గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్స్, పెళ్లి వేడుకైన పండుగ శుభకార్యమైన ఉత్సాహభరితమైన షాపింగ్, వేలాది వెరైటీలు, లక్షలాది డిజైన్లు, అద్భుతమైన శ్రేణిలో గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్. మీ మనసుతో సరికొత్త డిజైన్లలో కొన్ని రకాల వస్త్రాలపై 10-50% వరకు డిస్కౌంట్, ప్రత్యేక కౌంటర్లలో 1+1 ఆఫర్లు, అన్ని ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ ఇన్నర్ వేర్ మరియు లెగ్గిన్స్ ఎంఆర్పి ధరపై 10% డిస్కౌంట్ తో ది అపూర్వ సిల్క్స్ చర్చ్ చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్ లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగు కాలువల్లో చెత్త చెదారం పెరుగుకోవడంతో మురుగునీరు ముందుకెళ్లలేక రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్డంతా మురుగునీటితో నుండి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్ లో డ్రైనేజ్ వ్యవస్థ లోపభూయిష్టంగా మారింది. దీంతో కొద్దిపాటి వర్షానికి వర్షపు నీరుతో మురుగునీరంతా రోడ్లపై నిల్వమంటుంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసన దుర్గంధం వెదజల్లుతూ ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాలువలు సరిగ్గా లేవని, మురుగునీరు పారుదల సరిగా లేదని నగరపాలక సంస్థ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరువు అయ్యారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. డివిజన్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో బుధవారం మధ్యాహ్నం కురిసిన కొద్దిపాటి వర్షానికి రోడ్లపై వర్షపు నీరు మురుగునీరు నిలబడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వేసవి కాలంలో కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలబడుతున్నాయని, రాబోయే వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో పలు కాలనీల్లో మురికి కాలువలు శుభ్రం చేయించి కాలువల్లో నీరు పారుదల అయ్యే విధంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక లోపభూయిష్టమైన డ్రైనేజీ వ్యవస్థపై టీడీపీ సీనియర్ నాయకులు నీరజాక్షి నాయుడు మీడియాతో మాట్లాడారు. 15వ డివిజన్పై కమిషనర్ స్థానిక ప్రజాప్రతినిధులు సీతకన్నుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ డివిజన్లో మురుగునీటి సమస్య దశాబ్ద కాలంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై అనేక సార్లు స్పందనలో వినతులు సమర్పించినా అధికారులు ఎంతమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యంగా నగర కమిషనర్ ఉద్దేశపూర్వకంగానే 15వ డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కమిషనర్కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. కమిషనర్ గారికి ధన్యవాదాలు. లాస్ట్ టైం కూడా మేము ఇదే న్యూస్ ఛానల్ ఇచ్చినాము, అన్ని పేపర్లో వచ్చింది. ఆ అమ్మ ఎందుకో మా ఊరు అంటేనే చాలా శత్రువు మారి చూస్తుంది. కమిషనర్ గారు మీరు వచ్చి చూడండి, గంగాసారంలో 15వ వార్డులో చాలా ఘోరంగా ఉంది.
ప్రజా ప్రతినిధులు అంటే ఇది ఆడ కనబడే ప్రజలు. రెండోది కమిషనర్ గారికి చెప్తే ఫోన్ చేస్తే ఎత్తురో, లేకపోతే అపాయింట్మెంట్ లేదు, మెసేజ్ పెట్టి ఓకే అంటారు. ఇద్దాం మా సమస్యడా, నాలుగు చినుకులు పడితే మొత్తం కాళ్ళు ఫుల్ అయిపోతాడు, కాళ్ళతో కూడా ఫుల్ అయిపోయి సచ్చి సుఖం అవుతాడమ్మా. చిత్తూరు కార్పొరేషన్లో టోటల్గా ఉన్ని కమిషనర్లకంతా కూడా ఈ కమిషనర్ అమ్మ వచ్చినాక పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. వర్కులు కానీ ఏది ఈ మున్సిపాలిటీ వర్కులు కానీ క్లీనింగ్ కానీ పారిశుద్ధ్యం చాలా ప్యూర్. ఆయమ్మ ఎందుకు మా పైన ఖర్చు పెట్టుకునింది? ఒకటి ట్యాక్సీలు కడతా ఉన్నాం, అప్ టు డేట్గా ఉన్నాం గంగాసారంలో. పన్నెండవ వార్డు బాగా చేస్తూ ఉన్నారు, ఏమి 14వ వార్డులో బాగా చేస్తారు, 15వ వార్డు మా పైన ఎందుకు ఖర్చు తెలియదు? ఖర్చు ఏదైనా ఉంటే చెప్పండి, మేము వచ్చి సమాధానం చెప్తాము. 67 సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చి వీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు. జగనన్న భూ శాశ్వత హక్కు, భూ సంరక్షణ రీసర్వే పనులు పక్కాగా నిర్వహించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. జగనన్న భూ శాశ్వత హక్కు పథకం రీసర్వే డ్రోన్ ఫ్లయింగ్ ను స్థానిక వినాయక సాగర్ వద్ద కమిషనర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి కమిషనర్ మాట్లాడుతూ, జగనన్న భూ శాశ్వత హక్కు మరియు భూ సంరక్షణ రీసర్వే పనులు నగరపాలక సంస్థ పరిధిలోని 5 రెవెన్యూ విలేజెస్లో డ్రోన్ ఫ్లయింగ్ ప్రారంభించామన్నారు. ఈ పనులు ఐరోడ్ డ్రైన్ సంస్థ నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 5000 సర్వే నెంబర్లు, 27 స్క్వేర్ యార్డ్స్, 50 వార్డులు, 102 సచివాలయాల పరిధిలో డ్రోన్ సర్వే ప్రారంభిస్తామన్నారు. డ్రోన్ సర్వే పూర్తి చేసి ORI మ్యాప్స్ ఇస్తారని, వాటిలో నాణ్యతను పరిశీలిస్తామన్నారు. సర్వే నెంబర్లు, అసెస్మెంట్ నెంబర్ల వారీగా డేటా ఎంట్రీ చేశామని, వాటిని సరిపోల్చుకొని భూ హక్కు పత్రాలు ఇస్తామన్నారు. ఈ రీసర్వేలో నగరపాలక సంస్థ, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే వారం రోజుల్లో డ్రోన్ సర్వే పూర్తవుతుందన్నారు. ఎక్కడా తప్పులు లేకుండా పారదర్శకమైన రికార్డులు సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత అర్బన్ పరిధిలో అందరికీ కూడా కొత్త భూ హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సునీత, అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ, ACP బాలసుబ్రహ్మణ్యం, TPOలు సాయి లీల, శారదాంబ, ధర్మరాజు, పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏరియాస్కి సంబంధించిన ORI మ్యాప్స్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని క్వాలిటీ చెక్ చేసి గ్రౌండ్ పొజిషన్కి, అలాగే మనం ఏదైతే ఇప్పటివరకు ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్లో భాగంగా సర్వే నెంబర్ వారీగా, అలాగే అసెస్మెంట్ వారీగా డేటా ఎంట్రీ చేశాము, వాటన్నిటిని కంపేర్ చేసి రాబో రోజుల్లో అందరికీ కూడా భూ హక్కు పత్రాలు ఇవ్వడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. దీనికి రెవెన్యూ శాఖ, అలాగే మున్సిపల్ అధికారులు, ఉన్న వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ వారం రోజుల్లో వాతావరణం అనుకూలించినట్లయితే పూర్తి స్థాయిలో డ్రోన్ సర్వే అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఎక్కడ తప్పులు లేకుండా ఒక ప్యూర్ ల్యాండ్ రికార్డ్ని తయారు చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే పూర్తి చేసిన తర్వాత ప్రతి ఒక్క యజమానికి కూడా, అర్బన్ ఏరియా కాబట్టి మనకు ఖాళీ స్థలాలు చాలా తక్కువ. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వెలిసిన గంగమ్మ దేవత స్వయాన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలని, ప్రాచీన కాలం నుంచి ముందుగా గంగమ్మ దేవతను దర్శించుకుని తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లే ఆచారం ఉండేదని రక్షణ శాఖ సలహాదారులు డాక్టర్ సతీష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి పునఃప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన రక్షణ శాఖ సలహాదారులు డాక్టర్ సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులకు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఆలయ సందర్శన, అమ్మవారిని వారు దర్శించుకున్నారు. ఆలయ పునఃప్రతిష్టాపన యజ్ఞం, యాగశాలలో ఉన్న ప్రధాన కలశం వద్ద వెండి యంత్రం మరియు బంగారు యంత్రాన్ని వేద పండితులు వీరి చేతుల మీదుగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ, గంగమ్మ తల్లి వైభవాన్ని చాటడానికి
స్థానిక శాసనసభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తే గంగమ్మ దేవత ఆశీస్సులు తప్పక అందరికీ ఉంటాయని పేర్కొన్నారు. స్వయాన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, చెల్లెలు గంగమ్మ దేవతకు గత 700 సంవత్సరాలుగా జాతరలు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. దేశంలోనే జాతర ఇక్కడే మొదలైనట్లు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. స్వామివారు తన చెల్లెలు గంగమ్మ తల్లికి సారీ ఇవ్వడం ఆనవాయితీ అని, నేడు ఇదే ఆనవాయితీ దేశంలో ప్రతి కుటుంబంలో అక్క చెల్లెలకు సారీ ఇవ్వడం మొదలైందని పేర్కొన్నారు. నేడు ఆలయ పునరుద్ధరణ పునఃప్రతిష్ట కార్యక్రమాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, విజయేంద్ర సరస్వతి పాల్గొనడం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇకపై తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లే ముందు గంగమ్మ తల్లిని దర్శించుకునే ఆచారం గుర్తు తెచ్చుకొని అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలని వారు కోరారు. ఇక్కడ ఉన్నటువంటి భూమన కరుణాకరెడ్డి గారి నాయకత్వంలో మరలా ఈ దేవాలయానికి పునర్వైభవం వస్తూ కొత్తగా దేవాలయాన్ని నిర్మించుకుంటూ ఈ ప్రాంగణాన్ని విశాలంగా అన్ని దేవుళ్ళని కూడా ఇక్కడ తీసుకుని వచ్చి మొత్తం ఈ కార్యక్రమాన్నంతా కూడా శాస్త్రోక్తంగా అందరూ పీఠాధిపతుల్ని, స్వరూపానంద స్వామిని, అట్లనే కంచి శంకరాచార్యులు విజయేంద్ర సరస్వతి గారిని వాళ్ళందరినీ కూడా పిలిచి యజ్ఞ యాగాదులతో ఇక్కడ పునర్ప్రతిష్ట జరగబోతోంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనం అందరం కూడా మన భూమన కరుణాకర్ రెడ్డి గారిని అభినందించాలి. అట్లనే ఈ తిరుపతి పట్టణంలో అందరూ కూడా మరొకసారి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం గంగమ్మ వారిని గుర్తు తెచ్చుకొని ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ సంబంధిత అంశాలపై తహసీల్దారులు సత్వరమే స్పందించాలి. జిల్లా కలెక్టర్ మార్గనిర్దేశం. శృతి మించిపోతున్న చిత్తూరు రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అవినీతి భాగవతం. సీకేఎన్ ప్రత్యేక వార్తా కథనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చూడాలి. శ్మశాన వైరాగ్యంతో ఉన్న ఓ బాలిక వినది. మీడియాతో వాపోతున్న బాధితురాలి తల్లి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడం దారుణం. కమ్యూనిస్టు పార్టీల ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.